తిరుపతి గురించి విషయాలు మీకు తెలుసా? శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరం తిరుచానూరు నుండి మంగాపురం నడిచిన పుణ్య నేల ఇది. హాతిరామ్జీ, అన్నమాచార్య, రామానుజాచార్య, కపిముని మరెన్నో గొప్ప ఋషులు తిరిగిన నేల ఇది. పల్లవ అండ్ చోళ రాజులు, విజయనగరం రాజులు పరిపాలించిన భూమి ఇది. మన స్టేట్ అఫీషియల్ సాంగ్ అయిన మా తెలుగు తల్లికి రాసిన సుందరాచారి పుట్టి పెరిగిన ఊరిది. దేశంలో కల్లా అన్ని గొప్ప విద్యా సంస్థలు ఒకే చోట ఉండే ఊరిది. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్ర చందనానికి నిలువైన శేషాచలం అడవులు ఉండే ఊరిది. ఎంతో మంది పేదలకు వైద్యం చేసే మెడికల్ హబ్ ఉన్న ఊరిది. తిరుపతి ఇస్ నాట్ ఓన్లీ ద సిటీ, ఇట్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ 892 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అండ్ మోర్. అండ్ రీసెంట్ గా తిరుపతి తిరుమల దేవస్థానంలో 10 టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ 15,938 crores క్యాష్ కలిపి 2.26 lakh crore ఉన్నాయని డిక్లేర్ చేసింది. ఇవి తిరుపతికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ నగర్.